అందరికీ నమస్కారం. నేను మొన్న మీడియాలో మాట్లాడింది మా కుటుంబం గురించి మాట్లాడినాను. మా వైఎస్ఆర్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి గురించి నేను న్యాయం కోసం అడిగినాను తప్ప వేరే విధంగా నేను ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. కానీ ఈ ఎల్లో మీడో మా కుటుంబాన్ని చీల్చడానికి అన్ని విధాలుగా ఈ ఎల్లో మీడో బిట్టుబిట్టుగా మాట్లాడి నేను వేరే వ్యతిరేకంగా మాట్లాడినట్లు మమ్మల్ని దుష్టపచారంగా ఈ విధంగా ఎల్లో మీడియా చూపించింది. ఒక్కరు కానీ దళితుడు దొరికితే ఎట్లన్నా దీన్ని సీల్ చేయాలా, ఏ విధంగా ఇతన్ని బయట పంపించాలా అనేది ఉంటుంది తప్ప నేను తప్పుగా మాట్లాడింది కాదు. మా ముఖ్యమంత్రి అంటే మాకు ఎప్పుడు కూడా సత్య వరకు మాకు మేము ఎప్పుడు కూడా ఆయన్ని గుర్తించుకుంటాం. మేము మోసం చేయాలా, పార్టీ నుంచి పోవాలా, పార్టీకి దూరం కావాలనేది లైఫ్లో కాదు. వచ్చేసి సత్య వరకు పార్టీ కోసం కష్టపడతాం, పార్టీలో ఉంటాం, పార్టీ కోసం సమన్వయకర్తంగా నేను పనిచేస్తాను తప్ప ఇలా అడిగినాను. దాన్ని ఎల్లో మీడియా ఈ టీవీ 5 ఏబిఎన్ ఛానల్ రెండు విధాలుగా మమ్మల్ని దుష్ట ప్రచారంగా చేసి ఏ విధంగా నన్ను అవమానం చేశారన్నది కూడా ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు. నేను ఆ రోజు వీడియో తీసింది, మా మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఏం మాట్లాడినాను, ఏ విధంగా మాట్లాడినాను చెప్పడో తెలిసిన విషయాలే. దీన్ని వేరే విధంగా ఎట్లన్నా ఈయన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, ఈయన ఎట్లన్నా బయట పంపించాలా అనే కారణంతో నన్ను ఈ విధంగా దుష్టప్రచారంగా మీరు చేసింది కరెక్ట్ కాదు. ఎల్లో మీడియా మీరు దయచేసి మా ఛానల్స్ కు మేము మాట్లాడేటప్పుడు ఎందుకు వస్తారు? మాకు హక్కు ఉండదు, మా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడతాం. అది ఏ విధంగా మేము మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి తప్ప మీకెందుకు ఈ విధంగా మమ్మల్ని ఈ విధంగా చూపించి ఈ విధంగా మాకు కుటుంబాన్ని చీల్చేదానికి మీరు ఉండరు? ఈరోజు మీ వెళ్ళే మీడియా ఉండేది ఒకరు బాగుంటే మీరు చూసుకోరు. ఈరోజు చూస్తున్నాం అన్ని ఛానల్స్ ఏ విధంగా మమ్మల్ని చూపించినారు, మీరు ఏ విధంగా మీరు మమ్మల్ని వెనుకొడుతున్నారు అనేది కూడా కొంచెం ఆలోచించండి. నేను ఒక సమన్వయకర్తంగా నేను మాట్లాడుతున్నాను, నా హక్కు కావాలని అడిగినాను తప్ప నేను వేరే విధంగా నేను మాట్లాడలేదు. దీన్ని అర్థం చేసుకోవాలా? కానీ ఇది మీరు ఏదో ఒక మీకు ఛానల్స్ కావాలా, మీకు ఏదో ఒక ఎమ్మెల్యే మాట్లాడితే అది మీకు ఫోకస్ కావాలనుకుంటారు, కానీ ఇది కరెక్ట్ అయినా మీడియా కాదు. మీరు మీడియా మా పెద్ద ఆయన పెద్దడి గారు దేవుడు, ఆయన గుండెల్లో ఎప్పుడూ మేము ఉంటాము. మేము ఆయన కోసం కష్టపడతాం, సమన్వయకర్తంగా ఉంటాము. మేము దళితులు కూడా ఆయనకి ఎప్పుడు ఉంటాము. ఎందుకంటే నేను ఎక్కడో ఉండే ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు, ఆ విశ్వాసం ఎప్పటికి ఉంటుంది. కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము, అది కూడా మీరు తెలుసుకోవాలా. అదేవిధంగా మన పూతులపట్టు నియోజకవర్గం ప్రజలు నాయకులు మా నాకు కోసం పాడుబడిన ఎంతోమంది ఉన్నారు. అటువంటి నాయకత్వంలో నేను మోసం చేయాలా, నేను పోవాలనేది ఎప్పుడు ఉండదు, నేను చేయను. అటువంటి తప్పుడు వార్తలు నమ్మొద్దండి. నాకు మీరంటే ప్రాణము, మా ప్రజలంటే అందరూ అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము, ఓటేసి గెలిపించినారు. ఈరోజు న్యాయం కోసం అడిగినాము, ఎందుకు మాకు చీటీ కూడదు, మాకు ఎస్సీలు కదా, న్యాయం చేయండి అని అడిగిన తప్ప తప్పుడు వార్తలు నేను ఎప్పుడు మాట్లాడను. ఆ విధంగా మాట్లాడంత అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడాలా? ఇన్ని రోజులు ఒక అన్నదమ్ముడుగా ఒక కుటుంబంగా మనందరూ కలిసిమెలిసి మనం ఉన్నామా? కానీ ఈరోజు అయ్యో నాకు సీటీలు అని చెప్పేసి నేను విడిచిపోయేవాడు కాదు. ఎప్పుడు కూడా మీతోనే ఉంటాము, మీకు సేవ చేస్తాం. పదవి ఉండే సేవ చేయాలని ఏం కాదు, పదవి లేదంటే కూడా సేవతో మీతో ఉంటాము. మనం ఒక కుటుంబం, కుటుంబంతో ఏ విధంగా ఉండాలా ఆ విధంగా ఉంటామో కూడా మీకు అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, నేనేదో వెళ్ళిపోతాను అనేది తప్పుడు ప్రచారం చేసేది మీడియా మిత్రులకి దయచేసి మంచిది ఏది అది మంచి చూపియండి. అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుగుకుంటామా? కానీ హైట్ చేసే అలవాటు మాకు లేదు.
వెనకాల మోసం చేసేది మాకు లేదు, మేము మోసం చేయము, మేము ఎప్పుడు కూడా వైఎస్ అన్న పార్టీలో కొనసాగుతాము, మా ముఖ్యమంత్రి గారిని గెలిపించుకుంటాము, మమ్మల్ని కూడా మా ముఖ్యమంత్రి గారు వస్తారు, ఆయన ముఖ్యమంత్రి సీట్లు మేము చూడాలని కూడా మేము కోరుకుంటాము, కానీ మోసం చేసే అలవాటు మాకు లేదు. మా పెద్ద ఆయన మాకు పెద్దరెడ్డి గారు ఎప్పుడు ఎప్పటికీ ఆయనతో ఉండి ఆయన దాంట్లో మేము పోతాం, కానీ ఆయన మాటకి ఎదిరించే వాళ్ళు కాదు. ఆయన అంటే మా గుండెల్లో ఉంటారు, మా గుండెల్లో ఆయన ఒక దేవుడు. ఆయన కోసం ఎంతవరకు మేము పోరాడతాం కూడా మీ అందరికి తెలియజేస్తాను. తప్పుడు ప్రచారం నమ్మొద్దండి, దయచేసి చెప్తాను, మళ్ళీ కూడా చెప్తాను, తప్పుడు ప్రచారం నమ్మొద్దండి. ప్రజలు ఇంతవరకు నన్ను కాపాడడానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చిపోను, మిమ్మల్ని వదిలేసిపోను, మీతోనే ఉంటాము కూడా మీకు అందరికి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.